తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు ఈ వీడియోలో హుల్దా అనే ప్రవక్తని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ప్రవక్తలు దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తులుగా ఉండేవారు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలుగా ఉన్న స్త్రీలు బహు కొద్ది మంది ఆ బహు కొద్ది మంది స్త్రీలలో ఒక ప్రముఖ పాత్ర వహించిన స్త్రీయే ఈ హుల్దా ఈమెను గూర్చి రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు అలాగే ధనవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయము ఇరవై రెండవ వచనంలో మాత్రమే ఈ స్త్రీని కూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది మరెక్కడ ఈమెను గుర్చిన ప్రస్తావన మనకు కనబడదు ఈమెను గూర్చి బైబిల్లో ఎక్కువగా వ్రాయపడలేదు కానీ ఈమెను దేవుడు వాడుకున్న విధానమే ఈమె దేవుని దృష్టిలో ఎంత విలువైనదో చెప్పింది ఈమె భర్త పేరు షల్లూము ఇతడు వస్త్రశాలకు అధికారిగా ఉన్నాడు అయితే ఈ హుల్లా కాలంలో జరిగిన సంఘటనలు ఒకసారి మనం చూచినట్లయితే ఈ హుల్దా ప్రవక్త ఉన్న సమయంలో రాజ్యానికి యోషియా రాజుగా ఉన్నాడు ఈ యోషియా ఎనిమిది సంవత్సరముల వయసులోనే దేవునేందు భయభక్తులు కలిగిన రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు యోషియాను గూర్చి ఎదిదా అని స్త్రీని గూర్చిన చెప్పిన వీడియోలో వివరంగా చెప్పాను ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి యూధారాజ యోషియా తన రాజ్యంలో ఒక ముఖ్యమైన ఒక మంచి పని చేయాలి అని కంకణం కట్టుకున్నాడు అదేంటంటే రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి క్రిందకు మీరు పూర్తిగా చదివినట్లయితే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది యోషియా యూదారాజ్యంలో చాలా మంచి పనులు చేశాడు కానీ ఆ మంచి పనుల్లో ముఖ్యమైన పని ఏంటంటే శిథిలమైన దేవుని మందిరాన్ని బాగుచేయాలి అని తీర్మానం తీసుకున్నాడు అలా తీర్మానం తీసుకుని ప్రధాన యాచకుడైన హిల్కియాను శాస్త్రియైన షాఫానును పిలిచి పని అప్పగించాడు అయితే వారు వెళ్ళి మందిరాన్ని బాగుచేస్తున్న సమయంలో వారికి బంగారం వెండి ఆభరణాలు దొరకలేదు గాని వారికి ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుతుంది వారికి దొరికిన ఆ ధర్మశాస్త్రమును వారు ఎదుట చదివినప్పుడు రాజు ఆ మాటలు విని తన బట్టలు చింపుకుంటాడు ఆ తరువాత రాజు కొంతమంది వ్యక్తులను పిలిచి మీరు వెళ్ళి దొరికిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలను గుర్చి విచారణ చేయండి నా గురించి నా జనుల గురించి ఈ దేశం గురించి దేవుడు ఏం ప్రణాళికలు కలిగి ఉన్నాడో తెలుసుకోమని వారితో అన్నప్పుడు వారు విచారణ చేయడానికి వెళ్ళినప్పుడు వారికి ఈ హుల్దా అనే ప్రవక్తరిని కనబడుతుంది అంతమంది పురుషులలో ఒక స్త్రీని దేవుడు ప్రవక్తరినిగా ఉంచాడు అంటే అది ఎంత గొప్ప విషయమో రాజైన యోషియా ఒక ముఖ్యమైన పని కోసం కొంతమంది వ్యక్తులను పంపితే రాజు పని కోసం ఉపయోగపడిన స్త్రీయే ఈ హుల్దా అయితే వారు వచ్చి హుల్దాతో మాట్లాడినప్పుడు తన ఎద్దకు వచ్చిన వారితో ఈ విధంగా ఉంటుంది అదేంటంటే మిమ్మను నా ఎద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి ఇహోవ సెలవిచ్చినదేమనగా యూదరాజు చదివించిన గ్రంథములో రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం మారిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది ఇహోవ యొద్ విచారణ చేయుటకే మిమ్మను పంపిన యుద్ధరాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయేలీల దేవుడైన యహోవ సరివిచ్చినది ఈ స్థలము పాడగుననియో దాని కాపురస్తులు దూషణాస్పదలగుదురనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యహోవ సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలను చింపుకుని నా సన్నిధిని కన్నీలో రాల్చితివి గనుక నీవు చేయమనవిని నేనంగీకరించియున్నాను నేను నిన్ను నీ పితరుల యొద్దు చేర్చుదును నీవు నెమ్మదిరెందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలం మీదకి రెప్పింపుబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహో వాక్కు అని చెప్తుంది దేవుడు సెలవెచ్చిన మాట దేవుని నుండి పొందుకునే ఆత్మీయత ఆమెలో ఉంది అందుకే ఆమె ఒక ప్రవక్తరినిగా ఉంది వారితో ఆమె తన సొంత ఆలోచనలతో ఏమీ చెప్పలేదు దేవుని నుండి పొందుకున్నది మాత్రమే చెప్పింది అంతమంది పురుషులలో ఆమె ఒక ప్రవక్తరినిగా ఉంది దేవునితో మాట్లాడుతూ దేవుని మాటలను వింటుంది విన్న దేవుని మాటలను ధైర్యంగా చెప్తుంది ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు ఈ హుల్దా ఒక ప్రవక్త్రినిగా ఉంటూ దేవుడి సెలవిచ్చిన మాటను దేవుని నుండి పొందుకుని తన ఎద్దుకు వచ్చిన వారితో దేవుని యొక్క మాటలను ధైర్యంగా చెప్పింది దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న ఒక పనికి ఈమె సంపూర్ణంగా న్యాయం చేసింది ఆఖరిగా దేవుని చేత ఘనపరచబడి బైబిల్లో ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకుంది ఈ హుల్దా ఈ వీడియో చూస్తున్న మనం కూడా దేవుని మాటలను ధైర్యంగా ప్రకటించి కొంతమందినైనా దేవునిలో నడిపించడానికి దేవుని కృప మనకందరికీ సహాయం చేయనుగాక ఆ మీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్